ఎక్స్పర్ట్ లేట్ అయ్యారు ఈ గోడలకి కేసు అసలు ఈ రోజు సున్నా లేనికి కారణం ఏంటి చూపి వాల్ పెయింటింగ్ బయట ఇల్లు అంటారు శివానే హై టు ఆల్ దిస్ ఈజ్ వదినా మర్దల్ సరదా వ్లాగ్స్. ఏంటిది వీళ్ళంతా ఏదో వేస్తుర్రు ఇంట్లో, ఈ పెయింటింగ్స్ ఏంది, హడావిడి ఏంటి అని అనుకుంటురా. ఏం లేదండి, అసలు యాక్చువల్ ఏం జరిగిందంటే నేను మనకు ఆల్రెడీ ఎల్లో కలర్ పెయింటింగ్ అయితే వేయించాం కదా లాస్ట్ టైం, పాత మన ఫస్ట్ ఉన్న ఇల్లుకి, కిచెన్ అయితే తర్వాత కట్టినాం కదా. సో ఎల్లోకి కాంట్రాస్ట్లో వేరే కలర్ వేద్దాం మమ్మీ ఆపోజిట్ గోడకి. ఇటు ఎంట్రన్స్ గోడకి ఎల్లో వేద్దాం, చాలా లుక్ బాగుంది మన ఇల్లు, మంచి చూడడానికి ఇట్లా బాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏం చేసినంటే పెయింటర్స్ మొత్తం ఎల్లో వేసి వదిలేసారు అనమాట కిందకి మీ దాకా. సో అది బెదిరి కొట్టినట్టు అనిపించింది అనేసి నేను పల్లవి శివ అంటే మేము ఏం ఐడియా చేసామంటే వాల్ పేపర్స్వి పేపర్స్ ఉండే అనమాట, వాల్ పెయింటింగ్ డిజైన్ పేపర్స్ ఉండే ఇట్లా. సో ఆ పేపర్ తోటి కిచెన్ గోడకైతే వాల్ పెయింటింగ్ నేను శివ కలిసి అయితే చేసేసినాం అనమాట డిజైన్ సింపుల్గా. సో నెక్స్ట్ డే వాళ్ళని ఈ గోడకి వేయడానికి రమ్మని చెప్పి చెప్పేది మమ్మీ, కానీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు అనమాట ఒక్క గోడకి ఏమవుతాంలే అని. ఇక మమ్మీ మూడ్ ఆఫ్ అవుతుందని చెప్పేసి మేమైతే నేను పల్లవి శైలి మేము డిసైడ్ అయిపోయినాం మమ్మీని మూడ్ ఆఫ్ చేయొద్దు, పెయింటింగ్ అయితే వేద్దామని చెప్పేసి అట్లా ఇట్లా తల్లాడి తల్లాడి అసలు ఈ రోజు సున్నా లేనికి కారణం ఏంటిది? మ్యారేజ్ డే వస్తుంది శైలు, వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది కాబట్టి అనుకుంటున్నారా? ఎంత ఎదురుగమ్మా, ఎంత ఎదురు ఒకసారి అవుతారో చూపి. రెడీ కూర్చోండి అనమాట, కిచెన్ అయితే రెడీ అయింది, అంత పెయింటింగ్ అయితే అయిపోయింది. కానీ ఈ గోడకంట మా మమ్మీకి గుడ్డి గుడ్డి ఉందంట. సరే వర్కర్స్ ని రామంటే హ్యాండ్ ఇచ్చింది, వాళ్ళ అయిపోయింది అని పని. ఇక గట్లా అని మేమిద్దరం ముగ్గురం శైలితో కలిపి డిసైడ్ అయినా పెయింట్ వేద్దామని. కానీ శైలి వీడియో తీయాలి కాబట్టి శైలి వీడియో తీసింది. మేమిద్దరం పెయింట్ వేస్తున్నాం, మమ్మీ ఏం చేస్తుంది చదివిస్తుంది, కలర్స్ అన్ని చదివిస్తుంది, ప్రతి ఒక్కరు చదివిస్తాం, అన్ని చదివిస్తేనే చదువుతుంది. ఇదైతే మనకి నేను చెప్పాను కదా మొత్తం కిందికి మీ దాకా ఎల్లో వేసిండు. సో మన దగ్గర వాల్ పేపర్ అయితే ఉండే పైన రూమ్లో వేసింది, దాంతో ఎల్లోకి కాంట్రాస్ట్లో వైట్ బాగుంటుందని వేసిన, ఇక్కడ వైట్కి కాంట్రాస్ట్ రెడ్ బాగుంటుందని అయితే పెయింట్ వేసేసినాం అనమాట, పేపర్ వేసినాం, చాలా బాగా లుక్ అయితే బాగా కనిపించింది. అది నైట్ చేసిన ఉండి షార్ట్ చేసినాం, అండ్ నెక్స్ట్ డే చేస్తామని అనుకోలేము ఇక్కడ సైడ్ బ్లాగ్, బట్ ట్రై చేసినాం మాతో నేను పాపం కాలిపోయి పెయింటింగ్ అనేది తింటున్నా, నిన్న పోయేటప్పుడు పోయేటోడు ఓకే ఎందుకు వాటర్ కలిపి వేయండి పెయింట్లా అని, అవన్నీ అమ్మలెక్కలు మెల్లగా ఆయన పోయి ఇప్పుడు దాకా మమ్మీ మెల్ల వచ్చి డబ్బులు ఉపయోగించి గట్టిగా ఉన్నాను కొన్ని నీళ్ళు పోసాను చెప్తుంది షారు ఉంటారు ఈ మమ్మీలో మళ్ళీ ఏం తెలియనంతా వచ్చి సైలెంట్ అయిపోతుంది. ఎంతసేపు తిట్టిన ఒక్క తిట్టునైనా కాకుండా ఉంది వల్ల Thank you.
సో ఇక అట్లా ఎంజాయ్ చేసుకుంటూ మా పనినైతే మేము చేస్తున్నాం అన్నమాట. ఏడ కూడా అలసిపోయినట్టు చేయలే. మార్నింగ్ ఎప్పుడు 11:30-12కి స్టార్ట్ చేస్తే మాకు 7-8 అయింది. బట్ ఏ పనినైనా ఇష్టంతో నిజంగా చెప్తున్నా, ఏ వర్క్ అయినా సరే మనం మనస్ఫూర్తిగా తృప్తి ఇష్టంతో చేసినాం అనుకో దానిలో సక్సెస్ వస్తుంది అండ్ హ్యాపీనెస్ ఉంటుంది. మొత్తం టోటల్గా ఇల్లంతా చూడండి, మొత్తం ఫినిషింగ్ అయినాక సూపర్ అండ్ ఎక్సలెంట్గా అయింది. ఇంట్లో మేము కూడా ఏం డిసైడ్ అయిపోయినామంటే, ఇప్పుడు పెయింటర్స్ వస్తే నార్మల్గా ఏది వేయాలో అదే వెళ్ళిపోతారు. అయితే మనం సొంతంగా చేసుకున్నాం అనుకో మనకు కావాల్సింది. సో మనకు కావాల్సిన డిజైన్స్ వేసుకోవచ్చు. మనకి ఎట్లా సాటిస్ఫాక్షన్ అంటే మనకి ఏ డిజైన్ వేసుకుంటే బాగుంటుంది చూడండి. మేము ఫస్ట్ అయితే కలర్స్ అయితే మన దగ్గర ఏం లేవు, ఉన్న కలర్స్ లా ఇది ఇండ్ల దానిలో అందులో ఇండ్ల కలర్స్ యాడ్ చేసుకుంటాం. చూడండి కలర్స్ అయితే మన దగ్గర లేవు, బట్ అందులో ఇందులో ఇందులో అందులో మిక్సీ చేసుకుంటే ఏదో ఒక కలర్ కాంబినేషన్ అయితే తీసుకుంటే కలర్స్ అయితే వేసినాం. సో వాళ్ళని చేయమంటే చేస్తారు వాళ్ళవి, బట్ మనకి ఇష్టం ఉన్నట్టు చేయలేరు. ఫస్ట్ వాల్పేపర్ అయితే సింపుల్గా వేసినాం. తర్వాత శ్రీహిత్ వచ్చి ఇచ్చి ఎట్లుంది అనడము, ఒకళ్ళు వచ్చి ఇట్లుంది అనడం, ఇంకా దాన్ని ఇంకా కొద్దిగా చా కాదు ఇంకేదని చేయాలి ఇంకేదని చేయాలని చెప్పి దాని అయితే పల్లవి నేను శైలు మమ్మీ మేము ఐడియాస్ తోటి అయితే క్రియేటివిటీ వేసుకున్నాము. మంచిగా అనిపించింది. లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి. అరే అంటే మన నార్మల్లీ వాల్స్ ఏంటంటే నార్మల్ గోడలు ఏంటంటే ఎంత బాగా వేసుకోవచ్చా అనిపించింది అనమాట. కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇంటి దగ్గర మొత్తం. అయితే అక్కడ టెంపుల్కి వేసిన ఆ షీట్ గిట ఆ కలర్ కాంబినేషన్ కలవాలని చెప్పి దానికి వేసి రుద్దేస్తున్నా నేనైతే. సేమ్ కలర్ అయింది అది, ఇది పర్పుల్ ఏం కాలేదు, ఇది పర్పుల్ లాగా ఉంది కానీ ఇది కూడా పసుపు నచ్చింది కదా, సేమ్ కలర్ అనిపిస్తుంది అమ్మా. ఇంకా ఒకటైతే ఆల్రెడీ ఇక్కడ పల్లవి పక్కకు చూస్తున్నట్టయితే మీరు అదైతే ఖరాబ్ చేసినాం. ఎందుకు ఖరాబ్ అయిందంటే ఇది ఏదైతే పెయింట్ వేస్తాం చూడు, ఈ పేపర్ తీసుకొచ్చి పేపర్ మనకి మామూలుగా పెయింటింగ్ షాప్లో దొరుకుతుంది 200, 150, 300 అంటే డిజైన్ని బట్టి మనకి పేపర్స్ అయితే పెయింటింగ్ షాప్స్లో అంటే కలర్స్ అంతారు కదా అలా దొరుకుతుంది. ఇక్కడైతే మేము ఇద్దరం కలిసి ఖరాబ్ చేసినాము. అంటే నైట్ మంచి వేసినాం, పొద్దున వరకు ఎందుకు ఇట్లా అయిందంటే ఏదైతే పెయింట్ తీసుకుంటామో చాలా గట్టిగా ఉండాలన్నమాట. అండ్ లిటిల్ బిట్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకున్నాం అనుకో ఖరాబ్ అయిపోతుంది. సో చాలా లైట్గా తీసుకోవాలి. నేను స్టార్టింగ్ వాల్కి వేయడానికి వేసే అంటే నార్మల్గా వేసే పెయింట్ తీసుకుని రుద్దే వరకు అది మొత్తం అయిపోయింది. మళ్ళీ అది చిక్కది కొద్దింత పెయింట్ అలా తీసుకొని దీనికి డిజైన్కి అయితే వాడడం జరిగింది. ఇంకా దాన్ని కూడా హైలైట్ చేద్దామని చెప్పేసి అయితే మళ్ళీ అది ఇది మిక్సీ చేసేస్తే పర్పుల్ కలర్ వచ్చింది. పింక్ లైట్ బేబీ పింక్ పర్పుల్ కలర్ మిక్స్ చేస్తే పర్పుల్ లైట్ పర్పుల్ వచ్చింది. దాన్ని మాత్రం ఇట్లా హైలైట్ చేస్తున్నాను అనమాట. ఈ హైలైట్ చేసినాకైతే నాకు ఎందుకో ఇంకా నచ్చలే. అది కరెక్ట్ టైంకి అక్క పెయింటర్ వాళ్ళకి ఏ టైంకి ఇస్తే ఆ టైంకి పెయింటర్ వాళ్ళకి ఏ టైంకి చేస్తే ఆ టైంకి వేస్తారు అక్క. పర్పుల్ బాగుందా శైలా? అది బాగుందా? బాలే పచ్చింది అది అంతే మరి. పర్పుల్ కలర్ కలుపుదాం. లేదు పర్పుల్ అయితే కానీ ఇది ఉంది పర్పుల్ది, దీన్ని ఎన్నైనా యాడ్ చేసి డార్క్ పర్పుల్ చేస్తే ఈ గోడకి వేయడానికి. ఈ గోడ కొంచెం సేపు ఎట్లా అయిపోతుంది. ఇక అట్లా మిక్సీ వేసేస్తున్నా అది ఇందులో అందులో అందులో దీనిలో వేసేసి కలర్స్ అయితే ఏదేదో మిక్సీ వేసేసి పర్పుల్ కలర్ అయితే తీసుకొచ్చిన అంటే అక్కడ సైడ్ డిజైన్ వేయడానికి ఇది మంచి లైట్ పర్పుల్ అయితే వచ్చింది. బట్ అది బి కొద్దిగా బిస్కెట్ అయితే అయిపోయింది. అంటే ట్రై చేయడంలో తప్పైతే లేదు కదా.
సో అట్లా ట్రై చేసినాము. అండ్ ఇంకోటి ఏంటంటే అంత బిజీలో కూడా మేము ఆర్డర్స్ తీసుకుంటున్నాము. మేము ఆన్లైన్లో శారీస్ అయితే అయితేనే ఉంది. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం మమ్మీ హ్యాపీనెస్ కోసం. ఎక్స్పర్ట్లు కూడా ఏలేరా గల్లీలో అని చెప్పేసి అయితే జోక్స్ వేయడం జరిగింది. ఎందుకంటే ఆ గల్లీలో ఆ ఒంకర్ తింకర్ ఉన్న గోడకి మేము వేయడం అంటే గ్రేట్ అనమాట. మమ్మీ అంటుంది మీరు వేస్తారు కదా, మీరు గ్రేట్ అనేసి అయితే అంటుంది అనమాట మమ్మీ. ఇంకా అట్లా ఎంజాయ్ చేసుకుంటే వేసినాం అనమాట మొత్తం కంప్లీట్ వర్క్ అయితే. ఈ పర్పుల్ కలర్ వేసినాక శ్రీహిత్ వచ్చి ఏంటిది ఇల్లంతా చుక్కలు చుక్కలు పెట్టిర్రు అంట. మొత్తం టోటల్ కంప్లీట్ అయినాకనే వాడికి నచ్చింది, అప్పటిదాకా నచ్చలేదు శ్రీహిత్కి అయితే. అయితే చూడండి మేము ఎల్లో కలర్ బెదిరగొట్టినట్టు ఉందని చెప్పి దానికోసం తీసిన క్రియేటివిటీ మన టోటల్ ఈ వాల్స్కి మొత్తం వచ్చిందనమాట. ఆ క్రియేటివ్ అంటే దాన్ని మొత్తం ఇక్కడ అంతా సెట్ చేయాల్సి వచ్చింది, బాగా కనిపించింది. ఇప్పుడు మాకు వీడియోస్ తీసుకోవడానికి మంచిగా కనిపిస్తుంది అనమాట. మా బ్యాక్గ్రౌండ్ కానీ లొకేషన్ కానీ బాగుంది. ఇది చూడండి ఫైనల్ టచ్ ఇట్లా ఇచ్చేసినాము. ఎందుకు ఇట్లా ఇచ్చినా అంటే నాకు సింపుల్గా అనిపిస్తుంది, ఏదో జర కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. సో ఇక్కడ వేయడమే కాదు, ఎల్లో కలర్ది అంతకుముందు నైట్ వేసిన కదా నేను శివ పల్లవి మేము కలిసి, సో దాన్ని కూడా హైలైట్ చేసేసిన అనమాట. ఏదైతే ఆపోజిట్ కలర్స్ ఉన్నాయో దానికి డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసుకుంటూ చేసుకుంటూ ఇట్లా వేసేసినాం. పెయింటింగ్ అయితే అసలుకి రాకొచ్చేసింది, ఎక్స్పెక్ట్ చేయలే డిజైన్ ఇంత బాగా వస్తుందని. అంటే హ్యాపీనెస్ తోటి ఇష్టంతో చేసుకుంటూ పోతున్నాం కాబట్టి, అండ్ ఇంకా కొద్దిగా అని చెప్పేసి బాగా చేసినాం. సో ఇదే అనమాట పుచ్చట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఇంకా ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అది శివ శైలు పిల్లలంట కృష్ణ అంటుండు. చూడండి అక్కడ చూస్తురా మీరు టోటల్ మన ఇంటి దగ్గర. నేను ఒక అందరు అడిగిరు కిచెన్ టూర్ చేయండి అక్క అని, హోమ్ టూర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, చాలా అంటే